एविनेन टीवी वार्ताक स्वागत वार्ता चलिए आनंद कोंडेटी युव मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी पालन विद्या विधान पल मारूल चर्यलो अभिनंदनीय पश्चिम गोदावरी जिला चिंतलपूडी एमएलए उन्नमट्ल एलिजा मंगलवार लिंगपाले मंडल प्रजा परिषद सर्वसभ्य सवेश एमपीपी मुसनूरी वेंकट लक्ष्मी अध्यक्ष जी कार्यक्रम की मुख्य अतिथि विचे एमएलए एलिजा मालात ప్రభుత్వం నాడు నేడు పేరుతో పాఠశాలలకు మౌలిక సదుపాయాలతో పాటు పాఠశాలలను సుందరీకరణంగా తీర్చిదిద్దిందని అన్నారు. నూతన విద్యా విధానం వల్ల గ్రామాల్లో ఎవరైనా ఇబ్బందులు పడుతున్నట్లు అనిపిస్తే వెంటనే సర్పంచ్లను ఎంపీటీసీలను అడిగి తెలుసుకోవాలన్నారు. అన్నారు ఏ సమస్య ఉన్నా పరిష్కారం దిశగా ఆలోచించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో చింతలపూడి మార్కెట్ కమిటీ చైర్మన్ మందలపు సాయిబాబా, జెడ్పీటీ సభ్యుడు వట్లాని అరణాదరాజు, వైఎస్ ఎంపీపీ మట్ట సురేష్, ఎంఆర్ఓ రాధిక, ఎంపీడీఓ విజయ్ కుమార్, మండల విద్యాశాఖ అధికారి కే రామారావు, ఎంపీటీ సభ్యులు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. ఇంతకంటే అమౌంట్ ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవన్నీ కూడా పిల్లలకి, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు వారు చదివేటటువంటి పిల్లలకి సదుపాయాలు కల్పించి వారికి ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించి వారిని మరి చదువు వైపు మళ్లించడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం. దీంట్లో భాగంగా మరి మధ్యాహ్న భోజనం కానీ లేదా మరి వారికి ఇచ్చేటటువంటి యూనిఫామ్స్ కానీ, షూస్ కానీ, బ్యాగ్స్ కానీ, ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు అవన్నీ జరిగి ఇప్పుడు కొత్తగా చేస్తున్నది ఏంటంటే మనకి ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ అనే విభాగాలు ఉన్నాయి. చాలా చోట్ల ఎలిమెంటరీ స్కూల్స్ ఉంటాయి. ఎలిమెంటరీ స్కూల్స్ లో 1 నుండి 5 వరకు ఉంటాయి. ఈ 1 నుంచి 5 తరగతి వరకు చదివే పిల్లలకి సింగిల్ టీచర్స్ ఉన్నారు. ఒకే ఒక టీచర్ ఉన్నారు. ఒకే టీచర్ ఉండటం వల్ల మరి ఆ పిల్లల యొక్క చదువు పుంజుకొడతా ఉంది. ఇది జాతీయ స్థాయిలో గుర్తించాలి. జాతీయ స్థాయిలో గుర్తించి ఈ సిస్టమ్ని మార్చాలి అని చెప్పేసి జాతీయ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగా మన రాష్ట్రంలో మన ప్రీత ముఖ్యమంత్రి వారు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమం అంటే హై స్కూల్లో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు లేదా 12వ తరగతి వరకు ఉంటుంది హై స్కూల్స్. మరి ఎలిమెంటరీ స్కూల్లో ఏముంటుందంటే 1, 2 తరగతులు ఉంటాయి. దానికి తోడుగా మన అంగన్వాడీని కూడా తీసుకుని దాంట్లో పెట్టాలి. అంటే అంగన్వాడీ నుంచి 3వ తరగతి వరకు ఎలిమెంటరీ స్కూల్లో ఉంటుంది. 3వ తరగతి నుంచి మరి 10వ తరగతి వరకు హై స్కూల్లో పెట్టాలి. దీనికి కారణం ఏంటి, ఇది ఎందుకు చేస్తున్నారు అని అంటే కేవలం మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి నాణ్యమైనటువంటి విద్యను అందించడం కోసం. నాణ్యమైనటువంటి విద్య అంటే మీరు అడగవచ్చు ఏంటి నాణ్యమైనటువంటి విద్య అని. ఒక ఎలిమెంటరీ స్కూల్లో దాదాపు 50-60 మంది పిల్లలు ఉన్నారనుకోండి. వాళ్ళందరికీ కలిసి ఒకే టీచరు అన్ని సబ్జెక్ట్స్ బోధించాల్సి ఉంది. అన్ని సబ్జెక్ట్స్ కానీ ఈరోజు మనం తీసుకుపోయే ఈ చర్య వల్ల 3వ తరగతి నుంచి ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క టీచర్ చెప్తారు. అంటే పీరియడ్స్గా డివైడ్ చేసి ఇంగ్లీషు, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి టీచర్స్ సపరేట్గా టీచరు, ఆ సబ్జెక్ట్ కోసం తరఫీదైనటువంటి టీచరు, ఆ సబ్జెక్ట్ బోధించడం వల్ల ఆ సబ్జెక్టులో పిల్లలకి మంచి అవగాహన కలిగి